మే 1న ఇంటింటికి పెన్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఏపీ కాంగ్రెస్ మరో జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో 11 అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసింది. చీపురుపల్లి నుంచి ఆదినారాయణ, జమ్ము శృంగవరపు కోటకి గేదెల తిరుపతి, విజయవాడ ఈస్ట్కి పొనుగుపాటి నాంచరయ్య, తెనాలికి చందు సాంబశివుడు, బాపట్లకి గంట అంజిబాబు, సత్తెనపల్లికి చంద్రపాల్ చుక్క, కొండపికి పెనుమర్తి సుధాకర్, మార్కాపురంకి షాహిద్ జావిద్ అన్వర్, కర్నూలుకి షేక్ జిలానీ బాషా, ఎమ్మిగనూర్కి మరుమళ్ల ఖాసిం వలి, మంత్రాలయంకి మురళి ఈ జాబితాలో ఉన్నారు. ఇక ఈ 3 ఎంపీ స్థానాలకు గాను నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా కొర్లపాటి బ్రహ్మానందరావు నాయుడు, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా ఎస్కే బషీద్, చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా జగపతిని ఖరారు చేసింది. రేపల్లెలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ తాగుబోతు అని, వైఎస్ఆర్ ని విజయమ్మ చూపించింది అంటూ ఒకప్పుడు కామెంట్ చేసిన బొత్స ఇప్పుడు తండ్రి సమానులట అని కామెంట్స్ చేసిన జగన్ పై ఫైర్ అయ్యింది. ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్లు, గొడ్డలి పోటుకి గురైన వాళ్లు, జగన్ కి ఏమీ కారు, వైఎస్ఆర్ ని తిట్టిన రోజా, విడుదల రజనీ వంటి వారికే వైసీపీలో పెద్దపీట వేశారని విమర్శించారు. టీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కు తెలంగాణ కాంగ్రెస్ అధిష్టానం బంపర్ ఆఫర్ ఇచ్చింది. నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా టీన్మార్ మల్లన్నను ప్రకటించింది. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. కాగా మల్లన్న ఇటీవల బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ప్రాణాలు పనంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించిన తన్ను కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారని, అలా తిట్టొచ్చా అని కేసీఆర్ ప్రశ్నించారు. తన్ను ప్రశ్నించినా పర్వాలేదు కానీ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరగనివ్వనంటూ ఘాటుగా స్పందించారు. తాను చచ్చినా తెలంగాణ ప్రజల కోసం పోరాటం ఆపనన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ని గెలిపిస్తే కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ముక్కుపిండి మరి నెరవేర్చేలా చేస్తామన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై స్పందించారు. 23,123 మంది టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులను తొలగిస్తూ హైకోర్టు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పు అని అభిప్రాయపడ్డారు. దీనిపై మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మొత్తం 23,123 మందిని జాబ్స్ నుంచి హైకోర్టు తొలగించడం అసంబద్ధమని తెలిపింది. కాగా 2016 సంవత్సరంలో ఈ రిక్రూట్మెంట్ జరిగింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మన దేశానికి ఇవే చివరి ఎన్నికలవుతాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎంపీ మనీష్ తివారి హెచ్చరించారు. ప్రధాని మోదీ నియంత పాలన సాగిస్తున్నారన్నారు. అందుకే ఆయనను నిలువరించడానికి ఎన్డీఏ కూటమి బరిలో నిలిచిందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడేందుకు తాము ఎన్నికల బరిలో నిలుస్తున్నామని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు ఈ రోజు తెలంగాణకు రానున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన మొదట కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి హాజరవుతారు. ఆ తర్వాత కర్నూలులో భారత్ ప్రసాద్ కు మద్దతుగా ఎన్నికల ర్యాలీలో పాల్గొంటారు. ఎన్నికల తర్వాత టీడీపీ ఉండదు, చంద్రబాబు ఉండడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. హైదరాబాద్ లో 42 ఏళ్ల క్రిందట ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ అక్కడ జెండా పీకేసిందని, చంద్రబాబు తెలంగాణలో పూర్తి చాప చుట్టేశాడు అన్నారు. 16 ఏళ్లు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించిన రాజకీయ పార్టీల అదృశ్యమైపోవడం ఎవరి స్వార్థ ఫలితం, ఇప్పుడు ఏపీలో కూడా అదే పునరావృతమవుతుందని వివరించారు. జూన్ 4 ఓట్ల లెక్కింపు తర్వాత చంద్రబాబు పార్టీ ఉండదని స్పష్టం చేశారు. సీఎం జగన్ పులివెందులలో ఈ రోజు తన నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఉదయం 11:25 నుండి 11:40 మధ్య నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందజేయనున్నారు. సీఎం నామినేషన్ దాఖలు చేస్తున్న క్రమంలో ఎలాంటి అవాంఛనీయ దాడులు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనుంది.